నడిగిరికి వణకం. భోజనం చేశారా? స్టోరీ చెప్పండి. To all viewers, this video made for entertainment purposes only, not support Na and Veshana and Baya Sunny Yadav. Kannu nendi oru zoom back vanda first shot. Igo ee muchchatarekana Hyderabad nunchi America ki porodu bike meeda poyinadanta. Mottaniki America vachina bike esukoni mana Hyderabad nundi. Avara saniga etla poyinavra? Nenu America raavadaniki mottam 24 deshalu daatalsi vachindi and ante 45000 kilometers nenu bike ride chesina ante oka samsram nara time battindi. Evukana avulagalu chesina బండి షిప్ లో పోయింది, నేను ఫ్లైట్ లో పోయినా. నేను మెక్సికో దేశం నుంచి అయితే అమెరికా లోపలికి ఎంటర్ అవుతున్నా. ఏవోకానా స్మార్ట్స్ అన్ని అవలగాలు చేసిన 500,000 ఫాలోవర్లు వచ్చిండ్రే. కెమెరా రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలా పోతున్నాను రా. పనామా నుంచి కొలంబియాకి మళ్ళీ షిప్పింగ్ చేసిన, అక్కడ నుంచి అమెరికాలో ఎంటర్ అయినా. ఏ స్మార్ట్స్ అన్ని ఒక లంజోడుకు నేను అమెరికా బండి మీద పోలేదు, షిప్ చేసి పోయినా ఫ్లైట్ లో బండి పంపించిన అని చెప్పేసి రీల్ చేసిండు. ఇలాంటి నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. ఒకసారి చూసినా ఇంకొకసారి చూసేసరికి ఆ రీల్ రావట్లేదు, లంజడుకు బ్లాక్ చేసిండు వీడు అమ్మని. భాష మార్చమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నా కర్మక్క, నా ఎమోషన్ కూడా పర్వశల్లా బయటకు వస్తుంది. నేను ఆలోచించేది నీకోసం. మరే మాదర్షత్ ఎందుకు బ్లాక్ చేసినవరా? నన్నే తిడతావరా? మా నాన్న కూడా నన్ను ఎప్పుడు తిట్టలేదు. టెలిగ్రామ్ లో ప్రతిరోజు 500 గివేవే ఇస్తా. అవులా గాలి పిచ్చోలు అయితరే చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇదిగో గివేవే ఇస్తానంటే ఐఫోన్ కుక్క లెక్క ఫాలో కొడుతురే అన్న. ఎలా కనబడుతున్నా నీకు? ఎలా కనబడుతున్నాను? బైక్ ప్రయాణంలో తల పగిలి చనిపోయిన భయ్య సన్ని యాదవ్ తప్పుడు మాటలు మాట్లాడావంటే సెంట్రల్ లోకి వచ్చి ఎవరో సమస్యలు. గడిచిన 4 సంవత్సరాలుగా మనోడు పిచ్చి పిచ్చి బెట్టింగ్ యాప్లు, పిచ్చి పిచ్చి ట్రేడింగ్ యాప్లు, లోన్ యాప్లు అసలు చేశారండి. ఎన్నో మంది ప్రాణాలు పోయాయి కదా. దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? ఓరెడీ అబ్బా పెట్టావు కదా ఫిట్టింగ్. నాకన్నా ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చేవాళ్ళు మన తెలుగులోనే ఎంతమంది బెట్టింగ్ యాప్ చేస్తున్నారో మీకు తెలియదా? కానీ పెద్ద మనిషి వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడు, ఎందుకంటే తెలుసా? ఓకే ఓకే అర్థమైంది. ట్రావెలింగ్ కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నారో ఈయనకన్నా కొంచెం హై పొజిషన్లో వాళ్ళందరినీ తొక్కేయాలి. ఎట్ట చేసినా కానీ వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరినీ నా వెనకేసుకొని నేనే నెంబర్ వన్ ఉండాలని చెప్పేసి. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. నేను చూసి పోసేసుకుంటాను అనుకున్నావా? ఇది వ్యాపారం. మీరు నిజంగా ఉంటే ఫస్ట్ అక్కడ యుద్ధం చేయమని చెప్పండి. ఈయన చెయ్యడు, ఎందుకంటే వాళ్ళ జోలికి పోతే ఈయనకి ఏమవుతుందో బాగా తెలుసు. మెత్తగా దంచి పంపిస్తారని ఈయనకి భయం. తొడగొడితే మెరుపులు వస్తాయి, పళ్ళు కొడుతున్నాడు. అడ్డంగా తల నరికి తల తంటే నీ తమ్ముడు క్యాచ్ చేయాలి. ఇప్పుడు ఈ అబ్బాయికి నాకు గొడవ ఏం లేదండి. గొడవ అసలు ఏం, ఈ అబ్బాయి చేసిన 100 తప్పులు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు సార్ పాతగా అని మళ్ళీ రేపుతారు? ఆ రోజు వీడియో చూస్తే ఫ్లైట్లోనే ఉంది, వీడు కూడా ఫ్లైట్లోనే వెళ్ళాడు, బండి షిప్లో వెళ్ళింది. అది చెప్పాను, తప్పేముంది అందులో? బండిని షిప్లో పంపించావు, నువ్వు ఫ్లైట్లో వెళ్ళావు, తప్పేముంది? నేను నిజంగా అమెరికాకి రైడ్ చేసినా లేదంటే షిప్లో పోయేసినా అని చెప్పేసి మీరు కూడా నా మాటలు నమ్మకండి. ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఫుల్ వీడియోస్లో జస్ట్ ఆ థంబ్నైల్స్ స్క్రోల్ చేసుకుంటూ చూడండి, మీకే అర్థమవుతుంది. నేను తీసిన ప్రతి ఒక్క వీడియోస్ అన్ని యూట్యూబ్లోనే. మిమ్మల్ని ఏదో మోసం చేయాలని ఏది చేయాలన్నా అది కుదరదు, ఎందుకంటే అన్ని ప్రూఫ్స్ యూట్యూబ్లోనే ఉన్నాయి కాబట్టి. అరే ట్రావెలింగ్ అండ్ టూరిజం రా, మాస్టర్స్ చేశాను రా, నాకు తెలుసురా. ఇంకా లాక్కండి, తగ్గుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఏంటి బ్రో తమిళని పెళ్లి చేసుకున్నావు అంటే ఏంటి? నాకు అర్థం లేదు. తమిళని పెళ్లి చేసుకున్నావు, ఒక అబ్బాయిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? నేను బీట్ వేస్తా, వాట్ వేస్తా, నీ అక్క, నీ చెల్ల, మరి నీకేంట్రా? ఒక అబ్బాయి ఏమైనా మారిపోయినావా ఏంది? ఏమైనా కొంచెం అనుకుంటున్నావా? ఏమైనా లేదు, మెంట్లా నీకు డబ్బులు లేవంటున్నా. డబ్బులు లేనప్పుడు ఆ బెట్టింగ్ యాప్లు చేసుకొని ఆడుకోవచ్చుగా, డబ్బులు సంపాదించుకోవచ్చుగా, మళ్ళీ డబ్బులు లేవని ఏడుస్తావేంటి? నాకు తెలియకూడదనా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. చూడు పేరుకే సబ్స్క్రైబర్స్, వ్యూస్ ఏమైనా ఉన్నాయా నీకు? నవ్వుకుంటున్నావు కదరా. అరే కంటెంట్ చేయరా, ఎన్నో మంది మోటో వ్లాగర్స్ చేద్దామని వచ్చారు, వాళ్ళందరినీ శంఖనాకించేసినాడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఈ గివేవేలు, ఫోన్లు ఐఫోన్లు ఇస్తావు అంత బలిసినాదా? అంబానీ ఫ్యామిలీ ఏంది గివేవేలు ఇస్తాను, లైక్లు కూర్చుండి ఫోన్.
ఏ ప్యూన్ నీళ్ళు కొట్టవయా ఈయన కన్నా కొంచెం ఎక్కువ ఉన్నాడు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు చేసేసి ఇప్పుడు మన ఫ్రెండ్స్ అయినాక ఏమవుతారు మీ పర్సనల్స్ నాకు చెప్తారు నేను నా పర్సనల్స్ మీకు చెప్తా ఈయన ఏం చేస్తాడంటే తెలియగా మన పర్సనల్స్ చెప్పేటప్పుడు మొత్తం రికార్డ్ చేసి పెట్టుకుంటాడు అన్నమాట మన రికార్డ్ చేసుకోం ఈయన ఏంటంటే మొత్తం రికార్డ్ చేసుకొని అప్పుడు పెట్టాడు ఈయన కరెక్ట్ మనిషి అయితే ఏంది అప్పుడు ఎప్పుడైతే రికార్డ్ చేసినా అప్పుడే పెట్టాలా కానీ మొత్తం అన్ని రికార్డ్ చేసుకుని గ్యాదర్ అయిన తర్వాత వీళ్ళిద్దరికీ ఒక తేడా వస్తుంది చూసారు కదా అప్పుడు బయట పెడతాడు ఇవన్నీ ఐడియా 4 ఇయర్స్ బ్యాక్ కరెక్ట్గా మా సన్నాన్నతో కొంచెం అబ్బాయితోని నాకు సెటిల్మెంట్ చేయండి 1 కోటి రూపాయలు ఇప్పించండి నన్ను వాడుకొని వదిలేశాడు అని చెప్పు తీమంటావు అమ్మాయి ఫోటోలు ఆ వీడియోలు కొన్ని కావాలి చరిత్ర కావాలంటే చెప్తాను మీ ఇష్టం నీకు పంచాంగం తిప్పుతామంటరా కాలుగా హైయెస్ట్ కామెడీ ఏంటంటే లేపుకుపోయినాడు ఆ కడప పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీ అన్నమాట కర్మణ్యే వాదికా రహస్యం చాణక్యం అమాయకమిర్కించం సో ఆ కేసు తీయించుకోవడం కోసం నానా సంకలనాకి అబ్బో చాలా చేశాడు అయ్యగారు సో అప్పుడు ఈ పోలీస్ ఫ్యామిలీతో పరిచయం పెంచుకొని తల్లిని కూతురు ఇద్దరిని లేపుకెళ్ళిపోయాడు అస్సాం పోతే నా దగ్గరకు వచ్చింది పంచాయతీ అంటే నా పంచాయతీ అంటే వాడికి ఎగ్నేష్ మామూలుగా ఈ బెట్టింగ్ యాప్లు చేస్తారు కదా మీరు చెయ్యని వీడియో అండి నీకు మంచి నేను నీ జోలికి వచ్చాను అంటే మంచే ప్రపంచ యాత్రకుడు నాన్ వేసిన ఈయన పట్టుకున్నాడు అంటే ఆ జీవితం సంకరాకపోతేనే పట్టుకుంటాడు ఏం లేదని నా కండలో పడితే పచ్చని చెట్టు కూడా మాడి మసైపోతుందని మా నాయన చెప్పేటోడు అందుకే జరా తమ్మిన లుక్కేసి పదవులు వచ్చిన ఏదో రోస్టింగ్ చేసాము ఒక వీడియోకి ఆ రోస్టింగ్ చేసిన వాళ్ళ ఊరుకో అది తల్లి పోచమ్మ గుడి తొడకొడతా అనుకో నీకే అండదంటే జీరో చేసిపోతా గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు సర్లేండి ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు జాగ్రత్త రియాక్షన్ చూడేలా ఉంటుంది కాబట్టి నువ్వు మాతో పాటు రా నా బైక్ వెనక నీకోసం నేను స్పేస్ ఉంచుతా నువ్వు నాతో పాటు రా ఇద్దరం కలిసి బ్లాగ్ చేద్దాం అంటే చేద్దాం చాలా మంది తప్పులు చేస్తుంటారు కానీ క్షమించి వదిలేయగలిగినోడు నోటికి కోటికి నా అలాంటి వాడు ఒక్కడు ఉంటాడు వా ఈ డంబుల్స్ కన్నా చాలా పెద్దది ఏంటి మీ మనస్సు మంచిగా మర్యాదగా ఇద్దరం కలిసిపోయి రైడ్ చేద్దాం మన సబ్స్క్రైబర్స్ కూడా అందరు చూస్తారు ఎవరికి వాళ్ళు గేమ్ స్టార్ట్ చేశాను అనుకుంటున్నారమ్మా కానీ వాడు స్టార్ట్ చేసిన గేమ్ లో మనందరం ప్లేయర్స్ అమ్మా చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్ నీకు ఎవరినైనా చంపాలని ఉందా ఉంది సార్ ఎవరిని మిమ్మల్ని హలో కొట్టబోయ్యా కొట్టబోయ్యా అడుగుతావేంటి ఇక్